संगारेड्डि जिल्ला पटंचेरु नियोजकवर्गंलोनी आर्सीपुरं बीजेपी कार्यालयंलो बीजेपी एम्मेल्ये अभ्यर्थी नंदीश्वर गौड् मीडिया समावेशं निर्वहिंचारु। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు బీజేపీ అధిష్టానం ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు। గతంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానని వివరించారు। ప్రస్తుత ఎమ్మెల్యే నియోజకవర్గ అభివృద్ధికి చేసింది ఏమీ లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఒప్పించి ఏదైనా చేశావా అంటూ ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డికి సూటిగా ప్రశ్నించారు। విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఇయల అవినీతి లేని ప్రభుత్వము, కుటుంబ పరిపాలన లేని ప్రభుత్వము, అన్ని మాఫియాలకు అడ్డ ఈ కేసీఆర్ మరి ప్రగతి భవను, మరి అలాంటి ప్రభుత్వం కావాలా, అమ్ముడుపోయే కాంగ్రెస్ నాయకులు కావాలా, లే భారతీయ జనతా పార్టీ నికాస్ అయినటువంటి పార్టీ, దేశం కొరకు ధర్మం కోసం పాటుపడే పార్టీ భారతీయ జనతా పార్టీ కావాలా, ఒక్కసారి మీరు బాగా ఆలోచించుకోండి। ఇలా అధికారులు ఇలా పూర్తిగా ఉన్నటువంటి అధికారులంతా కూడా ఇక్కడ ఉన్న నాయకులు మరి ఇప్పుడు అధికార పార్టీకి కొమ్ము కాస్తా ఉన్నారు, ఎంతవరకు కరెక్ట్ ఇది? మా రాజ్యం కూడా వస్తున్నది, నేను ఒకటే చెప్తా ఉన్నా, ఇక్కడ పోలీస్ వాళ్ళకు కానీ ఎలక్షన్ ఆఫీసర్ కానీ ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ వాళ్ళకు కానీ మా అధికారంలో వచ్చినాక మీ తాట తీస్తాం మేము, ఇక్కడ మాకు చేతగాక కాదు, మీరు న్యాయంగా పనిచేయాలని హెచ్చరిస్తా ఉన్నాను నేను। ఏ పార్టీకి మీరు కొమ్ము గాయొద్దు, రేపు డెమోక్రసీ పద్ధతుల్లో మీరు అన్ని పార్టీలను సమానంగా చూడాలి, ఎవరు గెలుస్తారో అది దైవ నిర్ణయం, అది ప్రజల యొక్క ఆశీర్వాదంతో గెలవాలి మేము, అంతే తప్ప పోయిన జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో మీరు ఏ విధంగా ప్రవర్తించారో మాకు తెలుసు, ఇక్కడ మీరు అదే విధంగా ప్రవర్తిస్తే మేము తప్పకుండా ఎలక్షన్ కమిషన్కు గవర్నర్ గారికి కంప్లైంట్ చేసి మీ మీద చర్యలు తీసుకునే విధంగా కూడా మేము తప్పకుండా నిర్ణయం తీసుకుంటాం మా భారతీయ జనతా పార్టీ తరఫున। మరి ఇవాళ ఈ పటంచెరు నియోజకవర్గంలో మాకు ఒక అవకాశం ఇవ్వండి, ఎందుకంటే ఇప్పటి వరకు మీరు కాంగ్రెస్ పార్టీని గెలిపించారు, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీని గెలిపించారు, తెలుగుదేశం పార్టీని గెలిపించారు, ఒక్క అవకాశము భారతీయ జనతా పార్టీకి కూడా ఇవ్వండి, మాకు ఇచ్చి చూడండి। ఇవాళ ఈ నియోజకవర్గంలో మీ ఆస్తులను కాపాడే బాధ్యత నాది, ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పరిచే బాధ్యత నాది, ఈ నియోజకవర్గానికి బీదవాళ్లకు సంక్షేమ కార్యక్రమాలు, డబుల్ బెడ్రూమ్ కానీ, రేషన్ కార్డు కానీ, పెన్షన్లు కానీ, నిరుద్యోగ భృతి కానీ, అందరికీ స్థానికులకే ఇప్పించే బాధ్యత నాది। హైదరాబాద్ వాళ్ళకు ఒక్క ఇల్లు కూడా ఇప్పియం మేము, ఈడ కట్టించిన ఇల్లు ఇక్కడ ప్రజలకే ఇవ్వాలి, ఈ పటంచెరు నియోజకవర్గం వాళ్ళకే ఇవ్వాలి, ఇవాళ 2 లక్షల దరఖాస్తులు ఉన్నాయి కలెక్టర్ దగ్గర, వాళ్ళకే ఇవ్వండి, దాంట్లోకి సెలెక్ట్ చేయండి, బీదవాడ కూడా వానికి ఇవ్వండి। అమాయక ప్రజలను హింసించి, అమాయక ప్రజలను ఆస్తులను దోచుకొని ఇవాళను పబ్బం గడుపుతా ఉన్నావు నువ్వు, ఇవాళ నియోజకవర్గ ప్రజలు నీకు కర్ర కాల్సి వాత పెట్టే సమయం వచ్చింది, ఇప్పుడు నీకు నిన్ను రాజకీయంగా బొంద పెట్టే సమయం వచ్చింది, ఇవాళ పటంచెరు నియోజకవర్గ ప్రజలు ఎవ్వరు కూడా నీకు ఓట్లు వేయడానికి సిద్ధంగా లేరు, నువ్వు 3వ ప్లేస్ పోతావు ఇవాళ, నువ్వు అనుకుంటుండొచ్చు నేను దోచుకున్న సొమ్ములు 1000 కోట్లు నా దగ్గర ఉన్నాయి, ఓటుకు 10,000 20,000 ఇచ్చి కొంటాను అనుకుంటున్నావు నువ్వు, అది జరగని పని మైపాల్ రెడ్డి గారు, ఇవాళ ప్రజలు బాగా గమనిస్తూ ఉన్నారు, ఇవాళ ఈ నువ్వు చేసినటువంటి అరాచకాలు నువ్వు దోచుకున్న సొమ్ములు తీసుకుంటారు కానీ నీకు మాత్రం ఓటేయరు, ఇవాళ భారతీయ జనతా పార్టీ ఇవాళ దేశం కొరకు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం కొరకు ధర్మం కొరకు అవినీతి లేని ప్రభుత్వం అందిస్తున్నటువంటి పార్టీ ఈ దేశంలో ఏదన్నా ఉందంటే అది భారతీయ జనతా పార్టీ, ప్రజలు ఆలోచనలో ఉన్నారు, ఇవాళ చాలామంది చదువుకున్న యువకులు ఈ ప్రాంతంలో సుమారు 381,000 ఓట్లున్నాయి ఇవాళ పటంచెరు నియోజకవర్గంలో, చాలామంది విద్యార్థులు చదువుకున్న మేధావులు మరి ఇక్కడ ఉన్నటువంటి మరి వ్యాపారస్తులు నీ వలన ఎంత నష్టపోయినరో వాళ్ళకి తెలుసు, ఇవాళ పరిశ్రమలో పనిచేసే వాళ్ళు కూడా కార్మికులు నీ వలన ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి తెలుసు, ఇవాళ వాళ్ళకు ఒక్క ఇల్లు ఇవ్వలేవు నువ్వు బీద వాళ్ళకు, వాళ్ళు తప్పకుండా
ఈసారి మార్పు కోరుకుంటున్నారు పటంచెరు నియోజకవర్గ ప్రజలు. ఈ మార్పులో మరి దానికి భారతీయ జనతా పార్టీకి సరైనటువంటి నాయకత్వం ఉంది. ఈ రాష్ట్రంలో కిషన్ రెడ్డి గారు అధ్యక్షులు, బండి సంజయ్ గారు, డాక్టర్ లక్ష్మణ్ జీ గారు, మరి అదే విధంగా ఈటల రాజేందర్ గారు, ఇవాళ మంచి మంచి నాయకులు ఇవాళ భారతీయ జనతా పార్టీలో పనిచేస్తూ ఉన్నారు. దానికి తోడు మాకు శ్రీరామ రక్ష, బ్రహ్మాస్త్రము, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, అక్కడ అమిత్ షా గారు, అపర చాణిక్యులు వారు, మరి వారి యొక్క నాయకత్వము మాకు ఇక్కడ భారతీయ జనతా పార్టీకి మాకు శ్రీరామ రక్ష. తప్పకుండా రేపు భారతీయ జనతా పార్టీ జెండా ఈ పటంచెరు నియోజకవర్గములో రెపరెపలాడేది, ఎగిరేసేది ఖాయం అని చెప్పేసి కూడా నేను బల్లాగుద్ది చెప్తా ఉన్నాను. రేపు మంచి మెజార్టీతోటి ఇవాళ సుమారు 25,000 నుండి 30,000 మెజార్టీతో ఇవాళ భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని కూడా నేను సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను సోదరులారా. ఇకపోతే మరి కాంగ్రెస్ పార్టీ మరి ఏ విధంగా